బుల్టన్ మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఉపాధ్యాయుల ప్రమోషన్ల వ్యవహారం మళ్లీ మొదటకొచ్చింది. ఉపాధ్యాయుల పద ఉన్నతులకు సంబంధించి వివాదం సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉండగా ఆ ప్రక్రియను ఎలా కొనసాగిస్తారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టెట్ నాన్ టెట్ ఉపాధ్యాయుల మధ్య వివాదం నెలకొంది. టెట్తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలి అన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ వెనక్కి పంపిన విషయం తెలిసి ఎలా చేపడతారని కోర్టుకు హాజరైన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనను నిలదీసింది. రెండు వేల పదికు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పును టెట్ ఉపాధ్యాయులు కోర్టులో సవాల్ చేశారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. అయితే డివిజన్ బెంచ్ ఉత్తర్వులను పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియ మొదలుపెట్టింది. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా ప్రమోషన్ల ప్రక్రియ మొదలుపెట్టడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన తీరును కోర్టు ప్రశ్నించింది. ప్రమోషన్ల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి సూచించాలని ప్రభుత్వ న్యాయవాదికి తెలిపింది. సింగిల్ జడ్జి వద్ద వివాదం తేలే వరకు ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోనున్నాయి. ఈ నెల 20న సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు విచారణకు వస్తాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, తాజా అప్డేట్స్ ఏంటి? టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి ప్రభుత్వం ప్రక్రియ మొదలుపెట్టింది. అందులో భాగంగానే ప్రమోషన్లకి లిస్టు రెడీ చేయమని చెప్పేసి కూడా విద్యాశాఖ ప్రారంభించింది. కానీ ఇప్పటికే హైకోర్టులో టెట్కి సంబంధించి, నాన్ టెట్కి సంబంధించిన ఉపాధ్యాయుల ప్రమోషన్లకు సంబంధించి 150 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సింగిల్ బెంచ్ దీనిపైన విచారణ జరుగుతుంది. సింగిల్ బెంచ్ లో కేసు పెండింగ్ ఉండగా ప్రమోషన్ల ప్రక్రియ ఎలా ప్రారంభిస్తారంటూ కూడా హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ కావడం జరిగింది. దీనికి సంబంధించి వివరణ కోరగా నిన్న విద్యాశాఖకు సంబంధించిన కమిషనర్ దేవసేన హాజరయ్యి దీనికి సంబంధించి రూల్స్ ప్రకారమే ప్రమోషన్ల ప్రక్రియ మొదలు పెట్టామని చెప్పేసి వివరణ ఇవ్వడంతో కేసు కోర్టులో పెండింగ్ ఉండగా ఎలా ప్రక్రియ మొదలు పెడతారు, ఇది కోర్టు ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పేసి కూడా దీనిపైన పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి న్యాయమూర్తి కోరడంతో న్యాయవాది ప్రభుత్వ న్యాయవాది సమయం కోరి పూర్తి వివరాలతో వివరణ ఇస్తామని చెప్పేసి చెప్పడంతో ఈ నెల 20న సింగిల్ బెంచ్ పై విచారణ ఉంది. కాబట్టి అన్ని పిటిషన్లు అక్కడే విచారణ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 20 తారీఖు తర్వాత ఈ పిటిషన్ కోర్టు నిర్ణయం మేరకి ప్రమోషన్ల ప్రక్రియ స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఏదైతే ప్రమోషన్కి సంబంధించిన టీచర్లకు సంబంధించి ఎమ్మెటే నిలిపివేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎమ్మెన్. సో ఇప్పుడు తదుపరి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సురేష్? స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి పరిగణలోకి తీసుకోకుండానే ప్రమోషన్ల ప్రక్రియ స్టార్ట్ చేశారు. మేము టెట్ రాశాము, మమ్మల్ని కూడా ఈ ప్రమోషన్ల ప్రక్రియలో తీసుకొని ప్రమోషన్లు కల్పించాలని చెప్పేసి ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఆ టెట్ కు సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇస్తుందని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్లడంతోనే ఈ వివాదం నెలకొంది. వివాదం కోర్టులో నడుస్తుండగా ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కోర్టు నిర్ణయం మేరకు ఈ ఏదైతే కోర్టులో వివాదం నడుస్తుందో దీనికి సంబంధించిన ఆర్డర్స్ వచ్చిన తర్వాతనే ప్రమోషన్ల ప్రక్రియ మళ్ళీ తిరిగి ప్రారంభించే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఎందుకంటే టీచర్లు తమ ప్రమోషన్లకు సంబంధించి కొద్దిగా నోటిఫికేషన్ రాకముందు టెట్ రాయకుండానే కొంతమంది ఉద్యోగాలు వచ్చాయి. కాబట్టి గతంలో వారిని కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు టెట్ రాశారు. కాబట్టి వారికి సంబంధించిన పరిగణలోకి కోర్టు తీసుకొని మాకు కూడా ప్రమోషన్ల ప్రక్రియలో ప్రమోషన్లు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కూడా కోర్టును కోరడం జరిగింది. ఇప్పుడు సింగిల్ బెంచ్ కి ఎందుకంటే వివిధ బెంచ్ లో ఉన్న కేసులు అన్ని కూడా సింగిల్ బెంచ్ కి ట్రాన్స్ఫర్ చేసి సింగిల్ బెంచ్ లోనే పూర్తిగా విచారణ జరిపి దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి ఆదేశించడంతో ఈ నెల 20వ తేదీన విచారణ ఉంది. కాబట్టి ఆ విచారణ పూర్తయిన తర్వాత కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎలాంటి ఆర్డర్ ఇస్తుందో దాని ప్రకారం ఈ ప్రమోషన్ల ప్రక్రియని ప్రారంభించాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి తెలియజేయడంతో ఇక ఇప్పుడు ఏదైతే ప్రక్రియ ప్రారంభమైందో వాటిని వెంటనే నిలిపివేస్తూ తర్వాత కోర్టు ఆర్డర్స్ ప్రకారమే ప్రమోషన్స్ ఇవ్వనున్నట్టు తెలిసింది ఏమన్నా. థ్యాంక్ యూ సురేష్.